ఒత్తిడి ఇటీవలి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. శారీరకంగానైనా మానసికంగానైనా మన జీవితంలో అదొక భాగమైపోయింది. తరచూ ఒత్తిడికి గురవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఒత్తిడికి గురైనప్పటికీ కొన్ని చిన్నపాటి చిట్కాలతో దీన్ని దూరం చేసుకోవచ్చని అంటున్నారు. అదలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేటి కాలంలో ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి సర్వసాధారణ విషయమైపోయింది. ఇలా ఒత్తిడిలోనే ఎక్కువ కాలం గడిపేవారికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని ఇట్టే తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా పనిచేయటం శరీరం మరియు మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి. వ్యాయామం చేయడం వల్ల మెదడు నుంచి ఎండోర్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించటంలో సహాయపడుతుంది. ఒత్తిడిని కలిగించే కార్టినోల్, అడ్రినలిన్ తదితర హార్మోన్లను వ్యాయామం ద్వారా క్రమబద్ధీకరించవచ్చు. రోజుకు కనీసం అరగంట నుంచి గంటసేపు వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడికి గురైన సమయంలో వ్యాయామం చేసినా ఉపయోగముంటుంది. వ్యాయామం చేయలేని వారు కనీసం నడకన అలవాటు చేసుకోవాలి. ఆహ్లాదకరమైన వాతావరణంలో నడిస్తే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అసలు ఒత్తిడి అనేది ఇప్పుడున్న దైనందిన జీవితంలో అది చాలా కామన్ అయిపోయిందంటే అసలు నమ్మండి. స్కూల్కి వెళ్ళేటువంటి చిన్న పిల్లల నుంచి ఈ ప్రపంచం విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వచ్చినంత వరకు రకరకాల ఒత్తిడులు రకరకాల సమయంలో అందరూ లోనవుతూనే ఉన్నారు. దీనికి కారణాలు తల్లిదండ్రులు ఒత్తిడి అవ్వనివ్వండి, ఉద్యోగరీత్యా అవ్వనివ్వండి, కుటుంబంలో అభివృద్ధి కానీ, ఎకనామికల్గా ఫైనాన్షియల్గా కూడా ఏదన్నా కానీ ఇబ్బంది వచ్చినా కూడా ఒత్తిడి అన్నది రకరకాల కారణంగా రకరకాల వయసుల్లో ఉన్న ఉన్న ప్రొఫెషన్ బట్టి ఉన్నది సహజం. దానిని అధిగమించి మనం ఎలా బయటపడాలి అన్న దాన్ని మనం మార్గం ఆలోచిద్దాం. ఒత్తిడి నెపమాన్ని చాలామంది పొగ త్రాగడం, ఒక్కోసారి చైన్ స్మోకర్ అయిపోవడం, అదే కాకుండా ఈ మద్యం సేవించడం, గ్రూపుల్లో కూర్చొని సేవించడం, ఇలాంటి వల్ల కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సింపుల్గా మీరు మెడిటేషన్ లాంటిది చేయండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక చిన్న సిస్టమ్ ఈ మధ్య కాలంలో వచ్చింది, కౌంటింగ్ 5 to 5 అని. అంటే ఏమిటంటే డీప్ బ్రీదింగ్ చేసి అంటే లోపలికి బాగా శ్వాస తీసుకొని 5 నిమిషాలు గాలి తీసుకొని ఊపిరి తీసుకొని 2 నిమిషాలు ఆ ఊపిరిని పట్టి ఉంచండి. ఆ తర్వాత 5 నిమిషాలు దాన్ని విడిచిపెట్టేయండి. ఇట్లా మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీకు శరీరంలో ఉండేటువంటి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అయ్యి దానివల్ల మీ ఒత్తిడి కోసం తయారయ్యేటువంటి హార్మోన్స్, కార్టిజాల్ లాంటి హార్మోన్స్ కూడా తగ్గి మీ ఒత్తిడి తగ్గి మీరు ఆనందంగా ఉంటారు. అదే కాకుండా ఒక మంచి అలవాటు చేసుకోండి. బుక్ చదవడం, ఏదైనా మీకు నచ్చిన మళ్ళీ ఫిక్షన్ గట్టు కాదు, ఏదైనా భయపెట్టేటువంటి పుస్తకాలు కాకుండా ఒక మంచి పుస్తకం, మంచి మ్యూజిక్, లైట్ మ్యూజిక్, పొగ త్రాగడంతో ఉండేటువంటి నికోటిన్ తాలూకా అన్నా తమ్ములని చెప్తారు అందరూ. కాబట్టి అది కూడా మీరు సాధ్యమంత తగ్గించాలి. చాక్లెట్లు అలా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తీసుకున్న సిట్రస్ ఫ్రూట్స్ కానీ స్ట్రాబెర్రీ కానీ తీసుకున్నట్టయితే ఒత్తిడి బాగా తగ్గుతుందట. హాయిగా భోజనం చేయండి. చేసే దాంట్లో కూడా ఏమిటంటే అన్నిటికంటే నిద్ర అన్నది ఒక 7 నుంచి 8 గంటలు ఏ విధంగానైనా రాత్రి మీద నిద్ర అన్నదాన్ని చాలా చాలా అవసరం. మళ్ళీ తెల్లవారేసరికి కొత్త రోజు కొత్త దినచర్య మొదలయ్యేసరికి మీరు కొత్త మనిషిగా కూడా తయారవుతారు. కాబట్టి నిద్ర అనేది చాలా ముఖ్యం. దీర్ఘ శ్వాస వల్ల కూడా విశ్రాంతి కలిగి శారీరక మానసిక ఒత్తిడి నుంచి కోలుకునేలా చేస్తుంది. ఆలోచనల నుంచి మనసును క్లియర్ చేయడం అనే ప్రక్రియే మెడీ బ్రీతింగ్ ప్రక్రియ. మనం పీల్చే గాలి మీద దృష్టి సారించడం వల్ల అది శరీరాన్ని మనసును ఉత్తేజితం చేస్తుంది. ఇలా తరచూ చేస్తే శరీరం విశ్రాంతి పొంది మెదడుకు వెళ్లే సంకేతాల తరంగాల వేగం తగ్గుతుంది, ఒత్తిడి హార్మోన్లు తొలగుతాయి. యోగా శరీర భంగిమలపై ధ్యాస పెట్టండి. వివిధ యోగా ఇతర భంగిమలు ఆచరించడం వల్ల కండరాలు విశ్రాంతిని పొంది ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు సడలి విశ్రాంతి పొందుతారు. జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, డాన్సింగ్ వంటివి కూడా ఒత్తిడిని తగ్గించే ప్రక్రియలే. మెదడుని ప్రశాంతంగా పెట్టుకుంటూ శరీర కదలికలపై దృష్టి పెడితే శరీరానికి అలసట తగ్గి మనస్సు ప్రశాంతమవుతుంది. అప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. చాలామంది నిద్రలేమి కారణంగానే ఒత్తిడికి గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. కనీసం రోజుకు 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. వీలైనంతవరకు పడుకునేందుకు అరగంట ముందు నుంచి
ఫోన్లు ల్యాప్టాప్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండడం మంచిది. బాగా ఒత్తిడికి గురైనప్పుడు మీ ఆత్మీయులతో మాట్లాడండి. కుటుంబ సభ్యులు స్నేహితులతో మాట్లాడటం వలన ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒత్తిడి తగ్గించే మార్గాలు ఒకటి ధ్యానం చేయడం. అంటే ఈ మధ్య కాలంలో మెడిటేషన్ చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు. యోగా, డీప్ బ్రీదింగ్ అన్నది ఒక రెండు ముఖ్యం. వాకింగ్ అనేది రోజుకు ఒక 20 నుంచి 30 నిమిషాలు మీరు సమయం కేటాయించండి. మిత్రులను కలవండి, మిత్రులతో మమేకం అవ్వండి. గార్డెన్ ఇంత దగ్గరలో కానీ మీకు దగ్గరలో ఉండేటట్టు దాంట్లో వనవిహారం అని కాకపోయినా వనలో వెళ్ళి కొంచెం దాని ఆ వాతావరణాన్ని ఆస్వాదించండి. ఇన్నాళ్ళు ఏదైతే మీరు మిత్రులకు అందరికీ దూరం అయిపోవాలో అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోండి. ఒక బ్రేక్ తీసుకుని ఎక్కడైనా ట్రావెల్ చేయండి. మీ ఊరు వెళ్ళండి, సొంత ఊరు వెళ్ళండి. అక్కడ ఉండేటువంటి పచ్చదానాన్ని, అక్కడ ఉండేటువంటి పాత మిత్రుల్ని కలవండి. స్మోకింగ్ దూరంగా ఉంచండి. మీ డిజిటల్ ఎక్విప్మెంట్ ఏదైతే రోజంతా వాడుతూనే ఉన్నారు అది ఏ టైంలో కాకుండా మరి వర్క్ అనేది చేసేటప్పుడు తప్పదు కాబట్టి దాన్ని సాధ్యంత మిగతా టైంలో దూరంగా ఉండండి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రాబ్లం వల్ల ఏమిటి, ఆ కనెక్టివిటీ అనేది ఎంత ఎక్కువ అవుతుందో అది మీ మీద అంత స్ట్రెస్గా కూడా పనిచేస్తుంది. మీకు సమయం మీకోసం లేకుండా మీ కుటుంబానికి కోసం లేకుండా అవుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్టయితే ఆహారంలో ఏదో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, మసాలా పదార్థాలు తగ్గించండి, హాయిగా నిద్రపోండి, జీవితం సాఫీగా ఉంచుకోండి. చిరాగ్గా ఉన్నప్పుడు ముక్కుకు ఒక సుగంధభరితమైన వాసన తగిలితే ఒక్కసారిగా మనసు తేలికపడుతుంది. బాగా ఒత్తిడి అనిపించినప్పుడు సెంట్ను వాసన చూస్తే కొంచెం ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇష్టాలను, నచ్చిన అంశాలను, తీపి గుర్తులను ఓ పుస్తకంలో రాసిపెట్టుకోండి. ఒత్తిడి అనిపించినప్పుడు వాటిని ఒక్కసారి అలా తిరగేయండి. మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు సంగీతం వినటం వల్ల ఒత్తిడి స్థితి నుంచి త్వరగా కోలుకోవచ్చు. మానసిక స్థితి మెరుగవడానికి ఉద్వేగాలను రేకెత్తించే సామర్థ్యం సంగీతానికే ఉంది. యోగా ధ్యానం చేయటం వల్ల ప్రశాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొందవచ్చు. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంతమేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడటం, జోక్స్ వినటం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. ఏవైనా విషయాలు మిమ్మల్ని బాధపడితే వాటి గురించి మాట్లాడటం వల్ల మీ ఒత్తిడిని తగ్గించటంలో సహాయపడుతుంది. మీరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీ డాక్టర్ లేదా థెరపిస్ట్తో మాట్లాడవచ్చు. చూసారుగా, ఒత్తిడిని తగ్గించుకుని హాయిగా బతకాలంటే ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వ్యాయామం చేయడం వల్ల నిరంతరం శక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా ఉదయం చేసే వ్యాయామం వల్ల యాక్టివ్గా మరియు హెల్దీగా ఉంటారు. యోగా ధ్యానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొందవచ్చు.